పెద్దపల్లి అసెంబ్లీ బీఆర్ఎస్ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి లభించడంతో ఆయన అనుచరులు ఎగిరి గంతేశారు. హ్యాట్రిక్ విజయం సాధించినంత గొప్పగా సంబరాలు జరుపుకున్నారు. మరోవైపు పార్టీలో అణచివేతకు గురైన దిగువ శ్రేణి నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారని, అదను చూసి దెబ్బ కొట్టేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని పార్టీలో వినిపిస్తున్న గుసగుసలు. దాసరి మనోహర్ రెడ్డి 2014 వరకు ట్రినిటీ విద్యా సంస్థల అధినేత, 2014 నుండి పెద్దపల్లి ఎమ్మెల్యే. పెద్దపల్లి పట్టణంలో ప్రాథమిక పాఠశాలను స్థాపించి అంచెలంచెలుగా ఎదిగి తన విద్యా సంస్థలను పెద్దపల్లి నుండి కరీంనగర్ వరకు విస్తరించారు. ఉన్నత పాఠశాల నుండి జూనియర్ డిగ్రీ పీజీ బీఏడి ఫార్మసీ ఇంజనీరింగ్ కళాశాలలను అనేకం స్థాపించారు. పెద్దపల్లి ప్రాంతంలో ప్రైవేటు విద్యా రంగంలో తనకు పోటీ లేకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇతర విద్యా సంస్థలకు అందనంత స్థాయిలో తన విద్యా సంస్థలను విస్తరించారు. ఇతరులు తన స్థాయికి ఎదగకుండా అణచివేసేవారని, ప్రభుత్వం నుండి అనుమతులు రాకుండా అడ్డుకునేవారని ఆరోపణలుండేవి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈటెల రాజేందర్ కు సన్నిహితంగా ఉంటూ పార్టీకి చందాలు చెల్లిస్తూ కేసీఆర్ దృష్టికి వెళ్లారనే టాక్ ఉంది. టీఆర్ఎస్ ఫౌండర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు పెద్దపల్లి పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది సి సత్యనారాయణ రెడ్డి ఉండగానే దాసరి మనోహర్ రెడ్డిని పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించడం అప్పట్లో సంచలనంగా మారింది. దాసరి మనోహర్ రెడ్డి రాజకీయ వ్యూహాలకు తట్టుకోలేక సి సత్యనారాయణ రెడ్డి టీఆర్ఎస్ పార్టీని వీడవలసి వచ్చింది. 2014లో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో దాసరి మనోహర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ నుండి పెద్దపల్లి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. గెలుపొందిన కొత్తలో రాజకీయ అనుభవం లేదని, విద్యా సంస్థలు చూసుకునేందుకే సమయం కేటాయిస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ కొద్ది రోజులకే ప్రభుత్వ పాలనపై పట్టు సాధించి రాజకీయాల్లో రాటుదేలారు. ప్రజల నుండి ఎంత వ్యతిరేకత ఎదురైనా చాకచక్యంగా వ్యవహరించి 2018 ఎన్నికల్లో స్వల్ప ఆధిక్యతతో గెలుపొందారు. ఆ తర్వాత తన విద్యా సంస్థలను ఎలా విస్తరించి పోటీ లేకుండా చూసుకున్నారో అదే తరహాలో రాజకీయంలో తనకు పోటీ లేకుండా చూసుకున్నారు. సొంత పార్టీలో సెకండ్ క్యాడర్ ఎదగకుండా తొక్కివేశారని, ఒకసారి మండల స్థాయిలో ప్రాతినిధ్యం వహించిన వారికి రెండవసారి అవకాశం ఇవ్వలేదనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. పార్టీలో తనకు పోటీగా కార్యక్రమాలు నిర్వహించినా వారిని ఓ కంట కనిపెట్టి రాజకీయంగా అవకాశం రాకుండా అడ్డుకున్నారని, ఇక పార్టీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని గమనించి బయటకు వెళ్లి ఇతర పార్టీలో చేరిన వారిని సైతం వదలకుండా వారిని ఓడించే వరకు వదలలేదనే అభిప్రాయాలు సైతం వ్యక్తమయ్యాయి. మండల స్థాయిలో ఒకసారికి మించి ప్రాతినిధ్యం వహిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆలోచన వస్తుందనే ఉద్దేశంతో ఎవరికి రెండోసారి పోటీ చేసే అవకాశం లేకుండా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అనుమానం ఉన్న నాయకులను పక్కన పెట్టి నమ్మిన బంటులకే అవకాశాలు కల్పిస్తూ పార్టీలో తన పట్టు సాధించారనే అభిప్రాయాలు ఉన్నాయి. పార్టీలో అవకాశాలు రాని కొందరు ఇతర పార్టీలకు వెళ్లి ఎమ్మెల్యే దాసరిపై విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే మరికొందరు అదే పార్టీలో సైలెంట్ గా కొనసాగుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ నుండి కాల్వ శ్రీరాంపూర్ ఎంపీపీగా పనిచేసిన గోపగాని సారయ్యగౌడ్ బీసీ కోటాలో ఎమ్మెల్యే టికెట్ ఆశించి చివరకు జెడ్పీటీసీ టికెట్ రాదని భావించి పార్టీ నుండి జంప్ అయ్యారు. ఆయనతో పాటు కాల్వ శ్రీరాంపూర్ టీఆర్ఎస్ జెడ్పీటీసీగా పనిచేసిన లంక సదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే టీఆర్ఎస్ పార్టీ నుండి ఓదర ఎంపీపీగా పనిచేసిన గట్టు రమాదేవి, పెద్దపల్లి ఎంపీపీ సందరవీణ సునీత రాజేందర్, సుల్తానాబాద్ ఎంపీపీ పారుపల్లి రాజేశ్వరి, జూలపల్లి ఎంపీపీ పల్లె అంజమ్మ, ఎలిగేడు ఎంపీపీలు కమ్మంపల్లి లక్ష్మి, కాంపల్లి విజయ, జెడ్పీటీసీ పడాల తారకు రెండవసారి అవకాశం రాలేదు. అలాగే పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన ఎల్ రాజయ్యకు రెండవసారి కనీసం కౌన్సిలర్ టికెట్ లభించకపోవడంతో ఆయన ఇటీవల పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అలాగే సుల్తానాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పదవి తన కోడలకు ఇవ్వాలని కోరి భంగపాటుకు గురైన మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు సైతం దాసరి మనోహర్ రెడ్డిపై ఆగ్రహంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం విదితమే. వీరితో పాటు అధికార పార్టీలో చాలా మంది అసంతృప్తితో ఉన్నారని, వారంతా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీలో అసంతృప్తితో రగిలిపోతూ సైలెంట్ గా కొనసాగుతున్న వారు ఎమ్మెల్యే దాసరికి రాబోయే ఎన్నికల్లో ఏ మేరకు సహకరిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.